రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అదే విధంగా పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురామ రెడ్డి, ఖమ్మం నగర మేయర్ నీరజ ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు. ఇప్పుడే సత్యనారాయణ వ్రతం చాలా వరకు పూర్తి చేసుకున్నట్టున్నారు. కార్తీక మాసంలో పవిత్రమైన ఈ మాసంలో భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా మన మనసులో ఉన్న కోరికలన్నీ తీర్చాలి అని అంటూ ఏవైతే పూజలు చేస్తూ మా ఆడబిడ్డలు మనసులో కోరికలు కోరుకుంటారో తప్పకుండా ఆ భగవంతుడు మీ కోరికలన్నీ నెరవేర్చాలని, మీ కుటుంబాలన్నీ అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండే విధంగా భగవంతుడు దీవించాలని మనస్ఫూర్తిగా మీతో పాటు నేను కూడా కోరుకుంటూ, సుమారు నేను రాజకీయాల్లోకి వచ్చి 11 సంవత్సరాలు పూర్తయింది. అనేక పర్యాయాలు ఆర్యవైశ్య మిత్రులంతా ఈ జిల్లాలో ఉన్న సోదరులు అనేక సందర్భాలలో నాకు అండదండలుగా ఉన్నారు. అంతేకాదు సుఖాల్లో చాలామంది వస్తారు, కష్టాల్లో ఉన్నప్పుడు పదవులు ఏమీ లేనప్పుడు కూడా నాకు అండగా ఉండి ధైర్యం ఇచ్చారు. మీ అందరి కష్ట ఫలితంగా ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ రాజ్యం ఉంది. ఈ ఇందిరమ్మ రాజ్యంతో మీ దీవెనలతో మీ సీనన్నగా ఈ ప్రభుత్వంలో ఒక మంచి స్థానంలో ఉన్నాను. మీలో చాలామంది నేను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నారు, పరోక్షంగా చాలామంది మిత్రులు నాకు భరోసాలు ఇచ్చారు. ఈ వేదిక ద్వారా నా ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాను, ఈ రాబోయే 4 సంవత్సరాలు 2 నెలల్లో ఏమైనా మీకు చిన్న చిన్న పనులు కానీ మంచి జరిగే కార్యక్రమాలు కానీ శ్రీనాన్నకి చెప్తే మా కష్టాలు తీరుతాయని గతంలో ఏ రకంగా ఉన్నారో అన్నారో ఆలోచించారో వాటన్నిటినీ తీర్చే స్థాయిలో మీరిచ్చిన శక్తితో నేను చాలా మంచి పొజిషన్లో ఉన్నాను. కాబట్టి నా కుటుంబ సభ్యులు ఎప్పుడైనా ఏ బాధ వచ్చినా మీ కుటుంబ సభ్యుడిగా ఉండటానికి నేను ఉంటాను అని గౌరవ పార్లమెంటు సభ్యుల వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. రావాల్సిందిగా మనస్ఫూర్తిగా నా ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరినీ కోరుతూ పార్లమెంటు ఎన్నికల్లో కూడా రఘురామరెడ్డి గారిని కని విని ఎరగిన మెజార్టీతో మీరు ఆనాడు జయించారు. కాబట్టి మీ ప్రేమ అభిమానాలు ఇవాళేదో పదవి నాకుందని కానీ కష్టాల్లో నాకు ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరైతే మీరున్నారో మీరంతా మీకు అండదండలుగా మీ సినన్న ఈ ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని మనస్ఫూర్తిగా మీకు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మీరందరూ నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పార్లమెంట్ ఎలక్షన్లో నాకు మీరుండి గట్టిగా పనిచేసి ఇంత పెద్ద మెజారిటీతో గెలిపించినందుకు నా హృదయంలో నమస్కారాలు తెలియజేస్తున్నాను. పవిత్ర కార్తీక మాస సందర్భంగా ఆర్యవైశ్య ప్రముఖులు బంధుమిత్రులతోటి ఖమ్మంలో ఉన్నటువంటి అందరూ కలిసి ఈ వన సమారాధన కార్యక్రమం పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ పుణ్యమాసంలో పుణ్య కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి ఆ దేవదేవుని కృప ఉండాలని, ఆయన ఆశీర్వాదం ఉండాలని, ఖమ్మం పట్టడానికి ఒక వెలుగుని ఒక సంస్కృతిని ఒక సంప్రదాయాన్ని ప్రసాదించినటువంటి ఆర్యవైశ్య ప్రముఖులు ఎంతోమంది మనకి మార్గదర్శకులుగా ఖమ్మం పట్టణ
లక్కీ డ్రా ఉంది, అలాగే లేడీస్ కు చిన్నపిల్లలకు వెనకాల గేమ్స్ ఉన్నాయి. ఆ గేమ్స్ లో గెలిచిన వారికి ప్రైజులు ఉన్నాయి. దీని వెనకాల స్టేజ్ వెనకాలే ఉంది, లేడీస్ గేమ్స్ ఇది, మీరందరూ గమనించుకోవాలి. అలాగే న్యూఆర్ఎం మీడియా వారు గేమ్స్ పెట్టి అలాగే స్క్రాచ్ కార్డు ద్వారా వాళ్ళు గిఫ్ట్లు కూడా ఇస్తున్నారు. కాబట్టి చాలా గిఫ్ట్లు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఆ ప్రోగ్రామ్ కూడా ఎంజాయ్ చేసి సాయంత్రం 5 గంటల వరకు బ్రహ్మాండమైన ప్రోగ్రామ్లను మీరందరూ ఎంజాయ్ చేసుకుంటూ సాయంత్రం ప్రోగ్రాంలో మన బంపర్ డ్రా ఉంది, ఎల్ఈడి టీవీ, అలాగే 3 సీలింగ్ ఫ్యాన్స్ ఉన్నాయి. వీటన్నిటి 4 గంటలకు ఆ డ్రా తీస్తారు. కాబట్టి మీరందరూ భోంచేసి చక్కగా కూర్చొని పూజల కన్నా మనం చేసే సేవ చాలా ముఖ్యం. అటువంటి సేవ చేస్తూ ఈ జన్మ పుణ్యం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ కార్యక్రమంలో విఆర్ఎం మీడియా ఛానల్ ద్వారా కండక్ట్ చేసినటువంటి వివిధ రకాల కాంటెస్ట్, గేమ్స్, లక్కీ డ్రా, కూపన్స్, స్పెషల్ గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వన సమరాధన కార్యక్రమంలో విఆర్ఎం మీడియా వారు ఏర్పాటు చేసినటువంటి గేమ్స్ లో చిన్నపిల్లలు, మహిళలు, పెద్దలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సార్తోటి ప్రోగ్రాం గురించి నేను మాట్లాడినప్పుడు సార్ ఒకటే మాట చెప్పారు, తిలక్ గారు నాకు ఈరోజు ఆ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం కాకంటే ఖమ్మం దగ్గర నుంచి భద్రాచలం దాకా నాకు ఇట్లాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. నేను పొద్దున్న వస్తున్నా సాయంత్రం వస్తున్నా అనేది నాకు తెలియదు. నేను 23వ తారీఖు రోజు మీకు చెప్తాను. కానీ ఎప్పుడొచ్చిన మటుకి ఖమ్మంలో ఫస్ట్ మీ దగ్గరికి వస్తానని చెప్పారు. అదే ప్రకారం కుమ్మల గారు వారు ఇచ్చిన మాట ప్రకారం ఫస్ట్ మన దగ్గరే వచ్చారు. కాబట్టి మన మీద వారికి ఉన్నటువంటి ప్రేమ కానివ్వండి, అభిమానం కానివ్వండి, గౌరవం కానివ్వండి, ఏంటనేది ఈ యొక్క మాట మీద మనం చెప్తాం.